Telangana Pai Varunudu Pratapan Chupistunnadu, Palichotla Edatherpi Lekunda Kurustunna Vanulato Janam Ukkiri Bikkirautunnaru, Vagulu Vankalu Pongi Porulutunnayi, Hyderabad Lo Kevalam Gantalo, 9 Centimeterlaku Paiga, Varsham Kurustundi. అల్పపీడన ప్రభావం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు పడుతున్న వానలతో జనం అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొండపోత వానలు పడ్డాయి. వికారాబాద్లో నాన్ స్టాప్ వానకు కొత్తగడి దగ్గర వాగులు పొంగి పొర్లుతున్నాయి. నీటి ఉధృతికి రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి, చేవెళ్ల, తాండూరు, హైదరాబాద్, తాండూరు, మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలో 9.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటపాటు పడ్డ కొండపోత వాన భయపెట్టింది. నిమజ్జనాల కోసం భారీ గణనాథులను తరలిస్తున్న సమయంలో వరుణుడు ప్రతాపం చూపించడంతో ఇబ్బందులు పడ్డారు భక్తులు. నాచారం పోలీస్ స్టేషన్కు సమీపంలో నాలా పొంగింది. రోడ్డుపై నడుము లోతు వరకు నీరు ప్రవహించడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నాచారం హబ్సిగూడ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహన చోదకులకు చుక్కలు కనిపించాయి. పైనుంచి కొండపోత వాన కురుస్తుంటే కాళ్ల కింద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నదిపై వంతెన కూలిపోయింది. దీంతో కొడంగల్, తాండూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం పడింది. కరీంనగర్, హుస్నాబాద్ మండల పరిధిలో భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు ఏకధాటిగా వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలో కొండపాత వాన పడింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో మంచినీరు కలుషితమవుతోంది. గత 3 రోజులుగా తెలంగాణ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అవస్థలు పడుతున్నారు జనం. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. Break this.